శ్రీకాకుళం జిల్లా పాలకొండలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రజలు సహకారం ఉండాలని డీఎస్పీ ఎం శ్రావణి అన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రావణి మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఎవరు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడినా వారిపై రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ శంకర్రావు, పాలకొండ వీరఘట్టం ఎస్ఐలు ప్రసాద్, భాస్కర్ రావు, జెడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. మేము ఎంపీటీసీ జెడ్పీటీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ ది పార్టీస్ వాళ్ళని పిలిపించడం జరుగుతుంది. ఈరోజు పిలిపించి వాళ్ళకి ఎంసీసీ మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో అది ఎక్స్ప్లెయిన్ చేశాము. చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్స్ అనేవి పీస్ఫుల్గా జరగాలని వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున. అండ్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎటువంటి పీస్ అండ్ ట్రాంక్వాలిటీ డిస్ట్గా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుని కేసెస్ నమోదు చేస్తాము. చేసి రెస్పెక్టివ్ రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అందుకోసం ఈ ఎలక్షన్స్ అనేవి పీస్ఫుల్గా చేయమని అందరినీ రిక్వెస్ట్ చేశాము. అలాగే చేస్తామని అందరూ కూడా ఎష్యూర్ చేశారు మాకు. సో పాలకొండ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో పీస్ఫుల్గా జరుగుతాయని